ఒక కాల్ తీసుకుందామండి. హలో. హలో. నమస్తే అండి. మీ పేరు? నమస్తే మేడం. నవీన్ మేడం నా పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నవీన్ గారు? నేను కార్ హెడ్ అవుట్ మేడం కార్వాన్. ఓకే అండి. మోహన్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఆ సార్ ఇవాల్ సార్ మేడం మాట్లాడండి. చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నా పేరు నవీన్. మా పిల్లలు వచ్చేసి శ్రీ చైతన్య ఫస్ట్ ఇయర్ జాయిన్ చేశారు. నేను సంతోష్ ఫస్ట్ ఇయర్. మా చిన్న బాబు శ్రీ చైతన్యలో అడిగిన 5th క్లాస్ ఇప్పుడు. ఓకే. అంటే ఆన్లైన్ క్లాస్ అంటే చాలా ఇబ్బంది ఉంది సార్. ఫోన్ మాత్రం ఒకటే ఉంది ఇంట్లో నా దగ్గర. మా మిస్టర్ దగ్గర ఫోన్ లేదు. ఆన్లైన్ కొద్దిగా మళ్ళీ వాళ్ళు ఫీజు తగ్గింది అంటారు. ఆల్రెడీ మన ఇంకో ఫోన్ కావాలంటే చాలా పరిస్థితి లేదు కొనేది. మళ్ళీ ఆన్లైన్ మళ్ళీ ఫీజు కట్టాలంటే ఇప్పుడు ఆల్రెడీ కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు చాలా మంది పేమెంట్కి. అవునండి. ఫీజు కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. అదే కొద్దిగా ఆన్లైన్ క్లాస్ నడుస్తాయి లేకుంటే మళ్ళీ 1 ఇయర్ పెండింగ్ పెడతారు మళ్ళీ. ఇప్పుడు ఒకటండి, స్కూల్స్ ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్కి ఎప్పుడు కూడా వాళ్ళ ఫోకస్ ఏంటంటే ఈ ఎవరైతే మా పేరెంట్స్ మా దగ్గర చేరారో వాళ్ళని ఎలా హోల్డ్ చేయడం, అంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ వాళ్ళకు ఉంటుంది అది. సో అందువల్ల ఎంగేజ్ చేయాలంటే ఆన్లైన్ క్లాస్ అనేది పెట్టాలి. పెట్టినప్పుడు ఇంకా ఆన్లైన్ క్లాస్ పెట్టినప్పుడు ఇంకా మిమ్మల్ని ఫీజు గురించి మేము వెంట పడతారు. సో ఇదొక విపత్కర పరిస్థితి. మీరు మీ దగ్గర ఒకటే ఫోన్ ఉందంటున్నారు, ఇంకో ఫోన్ మీరు కొనడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న సమయం అది. బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఇప్పుడు 1 రూపాయి బయట తీయాలంటే 10 సార్లు ఆలోచించి తీసుకున్నారు. ఎలా ఉంటుందో తెలియదు కదా, ఎవరికి తెలియదు. సో అందువల్ల ఈ టైంలో ఏంటంటే మీరు ఆ స్కూల్ వాళ్ళకి చెప్పడం, బాబు మా దగ్గర ఒక్కటే ఫోన్ ఉంది, రెండో ఫోన్ లేదు, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో నేను ఇంకొక ఫోన్ కొనలే, ఓకే, మీ మీ క్లాస్ నాకు లేకపోయినా పర్లేదని మీరు ధైర్యంగా చెప్పగలరు. పేరెంట్స్ ఏంటంటే అట్లా చెప్పలేకపోతూ ఉంటారు. అంటే ఎమోషనల్ గేమ్ కదా అది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే పేరెంట్గా నేను ఫెయిల్ అవుతున్నానని భయం. ఇది నా బిడ్డకి నేను ఒక ఫోన్ కొనలేకపోతున్నాను, అంటే నేను ఆ ఆర్థిక స్థితిని నా బిడ్డకి నేను కల్పించలేకపోయాను, ఐ ఫెయిల్డ్ యాజ్ అ పేరెంట్ అని ఈ ఎమోషనల్ ట్రామాలోకి వెళ్ళిపోతారు. తల్లి కూడా సపోజ్ వాళ్ళ భార్య ఉంటుంది, పక్కింట్లో వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, నువ్వు అప్పుడు ఆ డబ్బులు వేస్ట్ చేసినావు, ఈ డబ్బులు వేస్ట్ చేసినావు, నువ్వు ఆ జాబ్ చేయాల్సింది, ఈ జాబ్ చేయాల్సింది, ఆ వ్యాపారం చేయాల్సింది, అంతే ఫోన్ గురించి ఇంకా భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. సో అందుకని ఏంటంటే భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చొని సమిష్టిగా ఆలోచించి ఇదొక ఎవరు ఊహించని పరిస్థితి. ఈ ఊహించిన పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు మనం గతంలో ఏం చేయలేదు వాటి గురించి ఆలోచించడం పిచ్చితనం. ఇప్పుడు మనకున్న ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఈ లిమిటేషన్స్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎందుకంటే ఇది నెక్స్ట్ 6 మంత్స్ ఉంటుందో 9 మంత్స్ ఉంటుందో తెలియదు మనకి. సో ఇప్పుడు మీకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ మొత్తం మీరు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది అన్నది నా ఉద్దేశం. సేవ్ యువర్ మనీ, డోంట్ అన్నెసరీ స్పెండ్ ఆన్ అవాయిడబుల్ థింగ్స్. మీ బేబీ 1 సంవత్సరం చదువు ఆగిపోతే కొంపలేం మునిగిపోవు అని నేను అనుకుంటున్నా. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు, ఇదే పాటించండి చెప్పడం లేదు. ఎందుకంటే రేపు మరలా క్వశ్చన్ చేస్తారు, మోహన్ రావు పనికి మళ్ళినాడు వాడికి విధ సలహా ఇచ్చాడు అని. నేను మీ పొజిషన్లో ఉంటే నేను నా ముందు నా ఆర్థిక స్థోమతను చూసుకుని నెక్స్ట్ 6 మంత్స్ 9 మంత్స్ నేను సేఫ్గా ఉండేదానికి నా దగ్గర రిసోర్సెస్ని ఏర్పరచుకుని ఆ తర్వాత మిగతా వాటికి నేను ఖర్చు పెడతాను. ఫోన్ కొనడం కానీ, స్కూల్ ఫీజు కానీ, ఏదైనా కూడా నేను స్కూల్ ఫీజు కట్టేసి నేను అప్పుల పాలైపోయి నాకు మళ్ళీ రేపు జాబ్ లేక రెవెన్యూ లేక తిండి గింజలు లేక ఆ ఇబ్బంది నేను తెచ్చుకోను. సో మనం ఇది ఎలా నడుస్తుందో ఇంతవరకు ఎవరికి తెలియదనే నా ఉద్దేశం, ఎలా ఇది ముందుకెళ్తుంది అన్నది. సో అందువల్ల ఏంటంటే ఆ స్ట్రెస్కి ఆ ఎమోషనల్ ఆ గేమ్లోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ముఖ్యం. దట్ ఈస్ యువర్ ఓన్ కాల్, మీ అంతటి మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. మనకు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, సేఫ్టీ. నేనైతే సేఫ్టీ చూస్తాను, హెల్త్ సేఫ్టీ, ఫైనాన్షియల్ సేఫ్టీ, ఇవి రెండు చూసుకుని ఆ తర్వాత ఎడ్యుకేషనల్ సేఫ్టీ. ముందు అసలు ఫైనాన్షియల్ సేఫ్టీ లేకపోతే నువ్వేం ఎడ్యుకేషనల్ సేఫ్టీ ఇస్తావు అన్నది నా